ఓం గ్రహదేవాయ నమః. మహోన్నతమైనటువంటి సంపూర్ణమైనటువంటి సకల దేవతలు కూడాను అనుగ్రహం కలిగించేటువంటి మహోన్నతమైన వారం శనివారం. ఈ శనివారం అంటేనే సకల సుఖ సౌఖ్య భోగ భాగ్యాలకి ఈరోజు మానవ జీవన గమనంలో ఉండేటువంటి కర్మ ప్రక్షాళన గావించి మానవ జీవన గమనంలోనే మహోత్తరమైన యోగాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని అందించేటువంటి వారం ఈ శనివారం. ఈ శనివారం అంటేనే శని భగవాన్ నానా, శని భగవాన్, శనేశ్వరాయ, శనిదేవాయ, ఈ యొక్క మహత్తరమైనటువంటి ఆ స్వామివారిని ఈ రకంగా ఎవరైతే పిలుస్తారో ఆరాధిస్తారో వారికి సంపూర్ణంగా శనేశ్వరుడు అనుగ్రహం మీద వారి నిత్య జీవన గమనంలో జరిగేటువంటి సకల కార్యముల నుంచి కూడా అనుసహాల వరకు కూడా శుభప్రదం జరిగేదానికి అవకాశం కల్పిస్తాడు. ఎందుకంటే కలియుగంలోనే శని భగవానుడే కలిగేశ్వరుడు, కలిగేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలిగేశ్వరుడు, ఆ కలిగేశ్వరుడే సంపూర్ణమైనటువంటి మనకు సర్వరక్షకుడైనటువంటి పరమేశ్వర స్వరూపుడైనటువంటి శని భగవానుడే కలియుగాన్ని ఆదేశిస్తాడు. ఆ యొక్క కలియుగంలో ఉన్నటువంటి మానవ జీవన గమనంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలన్నింటిలో కూడా ఎక్కడో ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఏదో రకంగా ఏదో వచ్చే ఆటంకాల నుంచి ఆహా కొంతమేర ఉపశమనం కలిగించేటువంటి ఏకైక మహానుభావుడు మహా మహోత్తమైనటువంటి శక్తివంతుడైన శని భగవానుడు కలిగిన వారం ఈ శనివారం రోజున మన 12 రాశుల వారు, మన 12 రాసులైన మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యతులు వృక్షక ధనుస్సు మకర కుంభమైన రాసులైన ఈ భక్తులారా, సర్వులకు కూడా ఈ యొక్క శనివారం ఉదయించి రాత్రి మీరు విశ్రమించే వరకు మీ యొక్క జీవన గమనములు జరిగేటువంటి సకల కార్యములందు ఏ చిన్న ఆటంకం కూడాను కలుగుతున్నా కూడా దాన్ని కొంతమేర ఉపశమనం పొందేదానికి అందిస్తున్నాడు డాక్టర్ ఎంజాల చిన్న పరిష్కారమైన చిన్న పరిహారాలని. అందుకోండి, దాన్ని విశ్వాసంతో పాటించండి నానా. నమ్మకం కన్నా విశ్వాసం చాలా గొప్పది. ఇది ఎప్పుడూ చెప్పేటువంటి నినాదం డాక్టర్ అంజాల గారి నినాదం అంటేనే మూడే మూడు పద్ధతులు ఉంటాయి. ఒకటి, విశ్వాసంతో ఏదైనా మీరు చేయండి సాధించగలుగుతారు. విశ్వాసమే ఈ విశ్వాన్ని మిమ్మల్ని గెలిపించి తీరుతుంది. ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు నెగటివ్ థింక్ అవసరం లేదని డాక్టర్ అంజాల చెప్తాడు. అలాగే రెండోది, ఖచ్చితంగా కూడాను ఆశయం కోసం పనిచేయండి. ఆశయం ఆశయం కోసం పనిచేయాలి, కానీ ఆశ కోసం పనిచేయకూడదు. ఆశయం ఎప్పుడైనా మిమ్మల్ని విజయ తీరాలు తీసుకుపోతుంది, విజయం సాధించే తీరుతుంది. ఇకపోతే ఈ రెండు పోతే ఇంకొకటి ఉంటుంది. ఎప్పుడు కూడాను మాలాంటి ఈ జ్యోతిష్కులతో అవసరం లేకుండా సర్వ మానవ జీవనం కూడాను సుఖమయంగా యోగమయంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు మీరు సేవించడం నేర్చుకోండి, మీ అత్తమామలు మీరు గౌరవించడం నేర్చుకోండి, మీ అందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా ప్రేమతత్వంతో ఉండి 10 మంది కూడా ప్రేమతత్వాన్ని పంచండి. మీ చుట్టుపక్కల కానీ కలబడిన వాళ్ళందరికీ కూడాను ప్రేమ ప్రేమ ప్రేమతత్వం ఉండాలి. ప్రేమతత్వం అంటే లవ్ అని ఆకర్షణగా కాదు కావాల్సింది. ప్రేమతత్వం అంటే వాత్సల్యం, అనురాగం. వారికి ఉన్నటువంటి కష్టాన్ని ఓదార్పు భుజం వేసినే ఉన్నా నేనున్నా నీకు అనేటువంటి ఒక వారికి మోడల్ సపోర్ట్ ఇవ్వడం కలిగించేటువంటి ఒక ప్రేమతత్వాన్ని పంచండి. అలాగే గురువుని నమస్కరించండి నానా. చక్కగా ఒక వృక్షాన్ని పెంచండి. ఈ అద్భుతమైన మహత్తరమైన యోగం మిమ్మల్ని మహోన్నత స్థితికి తీసుకుపోతుందని డాక్టర్ దంజాల తన 30 సంవత్సరాల అనుభవాన్ని మీకు రంగనించి మీ ముందుంచాడు. కనుక మా తల్లులు తండ్రులు ఈరోజు శనివారం రోజు ఎలా ఉండాలనో 12 రాసులని వివరించుకుంటూ పోయి చక్కని పరిష్కారం మీకు తెలియజేస్తాను. కాబట్టి ఆ పరిష్కారంతో సర్వ కార్యాలు సిద్ధింపజేయడానికి మీకు ఆనందం కలిగించేదానికి చిన్న పరిహారాలు అందిస్తున్న డాక్టర్ దంజాల చూడండి, గావా గమనించండి. అన్ని రాసుల గురించి అన్ని నక్షత్రాల గురించి వివరంగా చెప్పుకోబోతా. మీ రాశి ఏంటో మీ నక్షత్రాన్ని బట్టి మీకు తెలిసిపోయేట్టుగా మీకు చెప్తా. చక్కగా వింటాడి మా అమ్మలు, మా అక్కయ్యలు, మా తల్లులు, మా తండ్రులు, మా గురువులు, పెద్దలు, పూజ్యనీయులు అయినటువంటి సరస్వతి పుత్రులారా పాదపద్మచరణాలకు నమస్కరిస్తూ ప్రప్రథంగా మేషరాశి అశ్విని భరణి కృతిగా 1వ పాదం మేషరాశికి శని భగవాన్ నవభాగ్య స్థానంలో ఉన్నానా అంటే నవభాగ్య స్థానంలో ధనపరమైన వ్యవహారం ఇబ్బంది వస్తే, అలాగే కృతిగా 2, 3, 4 పాదములు, అలాగే రోహిణి 4 పాదములు, అలాగే మృష రెండు పాదములు కలిగిన వృషభ రాశికి అష్టమ స్థానంలో ఉండటం ఆరోగ్యపర సమస్య వస్తే, అలాగే అద్భుతంగా కూడా మృష 3, 4 పాదములు,
అలాగే ఆరుద్ర నాలుగు పాదములు, పునరసు మూడు పాదములు కలిగినటువంటి మిథున రాశి సప్తమములోని ఉండే కుటుంబపరమైన సమస్యలు రావడానికి అవకాశం కల్పిస్తుంటే, పునరసు నాలుగో పాదం, పుష్యమి నాలుగు పాదములు, ఆశీర్ష నాలుగు పాదములు కలిగిన కర్కాటక రాశి వారికి కూడాను ఆ యొక్క శని భగవానుడు యోగవంతంగా ఆరో ఇంట్లో ఉండడానికి అవకాశం ఉన్న గురువుతో కలిసి ఉండి చేతుతో ఉండడం ఇబ్బందికరంగా ఉంటే, అలాగే మహాపప్ప ఉత్తర ఒకటవ పాదం సింహరాశి వారికి చూడండి అష్టమంలో ఆ యొక్క రాశాధిపతి అయినటువంటి రవి ఉండటం అక్కడ ఇబ్బందిగా ఉంటే, రాశికి సప్తమ స్థానంలో శుక్ర బుధులు ఉంటే రాశికి పంచమూలు ఉన్న శని భగవానుడు ఆ యొక్క శుక్ర బుధులను చూడటం వల్ల వారి యొక్క జ్ఞానాంత కలిపినటువంటి వాళ్ళు ఆనందించాలన్న ఆనందాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కనుక, అలాగే ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు, హస్త నాలుగు పాదములు, చిత్త రెండు పాదములు కలిగిన ఓ కన్యారాశి భక్తులారా, ఈ యొక్క మహత్తరమైన కన్యారాశి వారికి సప్తమములో రవి యోగంగా ఉన్నా, షష్టములో శుక్రబుధులు అద్భుతంగా ఉన్నా, చతుర్థములో ఉన్నటువంటి శని భగవానుడి ప్రభావం ఇబ్బందిగా ఉంటే, అలాగే చూడండి చిత్త మూడు నాలుగు పాదములు, స్వాతి నాలుగు పాదములు, విశాఖ మూడు పాదములు, తులారాశి వారికి రాశాధిపతి అయిన శుక్రుడు యోగదశలో బుధుడితో కలిసి ఉన్న, వ్యయాధిపతి అయిన బుధుడితో కలిసి ఉన్నాడు, త్రితేయంలో శని భగవానుడు ఉండటం ఈ యొక్క శనివారంలో ఇబ్బందికరంగా, వారి యొక్క కార్య సాధనలో మిత్రుల వల్ల కలిగేదానికి ఇబ్బంది కలిగించే అవకాశం మెండుగా దండిగా కనబడుతుంటే, ఆ తుదపరి ఉన్నటువంటి విశాఖ నక్షత్రం నాలుగో పాదం, అనురాధాభక్త నక్షత్రం నాలుగో పాదం, జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం కలిగిన వృక్షక రాశి భక్తులారా, ఈ ఒక్క వృక్షక రాశాధిపతి అయినటువంటి కుజ భగవానుడు రాశికి షష్టమ స్థానంలో స్వస్థానంలో బలంగా ఉన్న, రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి ఆ యొక్క కేతువు శని భగవానుడు గురువు కలిసి ఉండటం ఎంతో వాక్కు విషయాలు ఇబ్బంది కలిగించేదానికి అవకాశం కంటికి కనబడుతుంటే, అలాగే మూల పూర్వాశాల ఉత్తరాశాల కూడా పాదం ధనుసు రాశి వారికి ఈ రాశిలోనే శని భగవానుడు ఉంటే, ఆ తుదపరి ఉన్నటువంటి ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పాదములు, శ్రవణం నాలుగు పాదములు, ధనిష్ట రెండు పాదం, మకర రాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు, శతభశ్రం నాలుగు పాదములు, పూర్వభద్ర మూడు పాదములు, కుంభరాశి వారికి మకర కుంభరాశి రెండింటికి కూడాను ఇప్పుడున్న స్థితిని మనం పరిశీలించబడిన శని భగవానుడు ఈ మకర కుంభరాశి రెండింటికి కూడా ఆధిపత్యం వహించేటువంటి ఆ మహానుభావుడు, ఆ యొక్క శని భగవానుడు సాక్షాత్ కూడాను కుంభరాశికి లాభస్థానంలో, మకర రాశికి స్థానంలో ఉంటూ కేతుతో కలిసి రావుతో చూపడి గురువుతో కలిసి ఉండటం వలన ఈ మకర కుంభరాశులు ఆశించిన ఫలితాన్ని సాధించే విషయంలో విఫలమవుతానికి అవకాశం మెండుగా దండిగా ఉంటే, ఆ తుదపరి ఉన్న పూర్వభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదములు, రేపతి నాలుగు పాదములు కలిసినటువంటి ఆ యొక్క మీనరాశి భక్తులారా చూడండి, ఈ యొక్క అద్భుతమైన రాశికి పంచమాధిపతి, ఆ యొక్క సప్తమాధిపతి అయినటువంటి రాశికి చతుర్థ సప్తమాధిపతి అద్భుతమైన శుక్రుడు ఇద్దరు కూడాను ఏ స్థితిలో ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక, ఆ అద్భుతమైనటువంటి కార్యసిద్ధిని సాధించిన మీనరాశి వారికి కూడా ఇబ్బంది వస్తుంది కనుక, నానా ఇలా ఈ యొక్క శనివారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు మన యొక్క పన్నెండు రాశులు ఇప్పుడు చెప్పిన నక్షత్రములు, అలాగే మీ పేరు మొదటి అక్షరం కలిగిన పన్నెండు రాశుల వారికి శుభదాయకంగా ఉండాలి, యోగదాయకంగా ఉండాలి, మహానందంగా ఉండాలి, ఉండుతుంది ఉంటుంది 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 అనేటువంటి సత్సంగములతో విశ్వాసంతో 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 ముందుకు నడవండి నానా, అదే మిమ్మల్ని ఎప్పటికైనా విశ్వాసం మిమ్మల్ని విశ్వాన్ని గెలిపిస్తుంది, ఆశయంతో పనిచేయండి, ఖచ్చితంగా మీకు 100% మీకు ఏ రోజుకో రోజుకి మీ ఆనందాన్ని పరుదులు దాటేట్టుగా మీరు ఏది చేయాలని సంకల్పం చేస్తుంది, ఆశ నిరాశనిగా మిగిలిస్తుందా, ప్లీజ్ డాక్టర్ రంజాని చెప్పే మాటను అర్థం చేసుకొని ఈ యొక్క శనివారం రోజున భక్తులు కనుక చక్కగా కనుక ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు, ఆయన ఎక్కడైనా సరే రావి చెట్టు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమని అవసరం లేదు, రావి చెట్టుకి 19 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి, రావి చెట్టు కనపడలేదు, చక్కగా కూడా రాగి చెంబు మీ ఇంట్లో ఉండేటువంటి రాగి చెంబు, ఆ రాగి చెంబు నిండా నీళ్లు పోయండి, ఆ రాగి చెంబు సెంటర్లో పెట్టండి, దాని చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయండి, ఇష్టదైవం మీ ఇష్టం, ఏ దైవాన్ని ఎవరు ఏ దైవాన్ని కలవండి, దాని ఎటువంటి తప్పు లేదు, అది మీ యొక్క అభిప్రాయం ప్రకారం కొలవండి, ఇలా రాగి అనేది వస్తువు లేకుండా ఉంటుందని నేను ఊహించడం లేదు, ఉండదని నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఏదో రూట్లో ఒక రాగి వస్తువు అనేది ఉంటుంది, ఏ రాగి వస్తువు అయినా ఇంట్లో ఉన్నప్పుడు నీళ్ళు పెట్టండి, లేదా రావి చెట్టు ఎక్కడున్నా దేవాలయంలో ఉన్నా బయట ఉన్నా చెట్లు ఉన్నా లేదా పొలాలు ఉన్నా ఎక్కడున్నా సరే ఉదయం స్నానం చేసి చేయండి, దీనికి ఎటువంటి మడి ఆచారం ఏ ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఏమీ లేవు, చేసి నమస్కరించుకోండి, చూడండి శనివారం ఉదయించిన రాత్రి విశ్రమించే వరకు కూడా మీ కార్యాలు ఎటువంటి విజయ పరంపరలు కొనసాగుతారని కొనసాగాలని మనస్ఫూర్తిగా కూడా మీ అందరినీ కూడా ఆస్వాదిస్తూ, అలాగా మన పన్నెండు రాశుల వారు కూడాను ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు వచ్చే ఈ దిన ఫలములను చూసి వాళ్ళు చేస్తూ 10 మందికి చేయించేదానికి ప్రయత్నిస్తారని, మీకు మంచి జరుగుతుంటే 10 మందికి తెలియజేస్తారని నేను ఒక ఆశయంతో మీ ముందున్న ఆయా
పెద్దలు గురువులు సాక్షాత్తున సరస్వతి పుత్రులారా తరులారా తండ్రులారా అక్కయ్యలారా మీ అంత పెద్దలారా చిన్న పిల్లలారా అందరూ కూడా యోచించండి. ఆశయం కోసం డాక్టర్ రంజాలు చెప్తున్నాడు. ఈ ఆశయాన్ని మీరు విశ్వాసంతో పాటించిన వాళ్ళు 10 మందికి నాకు సహకరించండి. నాకు కావాల్సింది మీ దగ్గర ధనం కన్నా మీరు నాకు అద్భుతంగా నేను చెప్పే 10 మందికి చెప్పాలి. సైనికుల్లాగా పోరాటం చేయాలి. 10కి 100, 100కి 1000, 1000కు 100,000, 1,000,000 తీసుకొని ఈ యొక్క యావత్ జగత్తులో ఉన్న సర్వులకు కూడా శుభప్రదంగా యోగప్రదంగా జయప్రదంగా ఆనందప్రదంగా ఉండేదానికి అవకాశం కల్పించడానికి చెప్తానని ఆశిస్తూ ఆస్వాదించమని మీ అందరూ కూడా వేడుకుంటూ నమస్కరిస్తూ శుభం నమస్కారం.